హాజరైనటువంటి గ్రామస్తులందరికీ కాలినడక బృంద సభ్యులకి అందరికీ నమస్కారం జై భీమ్ జై భారత రాజ్యం పదివేల కిలోమీటర్ల కాలినడక మీద బయలుదేరామమ్మా దాదాపుగా ఒక నెల తక్కువ సంవత్సరం అయింది బయలుదేరి ఇంత సుదీర్ఘమైన కాలినడక నడుచుకుంటూ అనేక వేల గ్రామాలు వందల మండలాలు 28 జిల్లాలు దాటి సూర్యాపేట జిల్లాలో అడుగుపెట్టి 7300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు దాటి మద్దిరాల గ్రామానికి రావడం జరిగింది ఇంత సుదీర్ఘమైన కాలినడక ఎందుకోసం ఎవరికోసం ఈ కాలినడక ఇంత సుదీర్ఘమైన ఇంత పెద్ద కాలినడక తెలంగాణ రాజ్య సింహాసనం మీద మనమే కూర్చుంటే ఏమంటారు ఆడ రెడ్డిరావు గారు కూర్చునే బదులు ఆ పంచే కాడ మనమే కూర్చుంటే అడుక్కునే కాడ నిలబడదామా పంచే కాడ కూర్చుందామా నోరు తెరవాలమ్మా పంచాయతీలు పెట్టుకున్నాడు నోరు తెరిచేట్టు తెరవాలి పంచే కాడ కూర్చోవాలన్నా అడుక్కునే కాడ ఆ పంచే ముఖ్యమంత్రి పీఠం కాడ నుంచి గ్రామ సర్పంచ్ నుంచి ఢిల్లీ పీఠం కాడ ఆ పంచ సింహాసనం మీద కూర్చుంటే ఎట్లుంటుంది ఆడ కూర్చోడానికే నేను ఆ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఆడ కూర్చున్నాను అందుకని ఈ స్వరాజ్య పాదయాత్ర పేరు స్వరాజ్య పాదయాత్ర అంటే మన రాజ్యాన్ని స్థాపించాలని ఇప్పుడున్నది ఎవరి రాజ్యము అంటే ఇప్పుడున్న రాజ్యం మనది కాదు ఇది రెడ్డి రావుల రాజ్యం దొర్ల రాజ్యం భూస్వాముల రాజ్యం అగ్రకులాల రాజ్యం మనల్ని మోసం చేసే వాళ్ళ రాజ్యం ఈ రాజ్యంలో మన ఓట్లతోటే వాళ్ళకి రాజ్యం వస్తుంది పక్క మన ఓట్లతోటే రాజ్యం వస్తుంది ఈ ఓటు కట్గాన్ని మన చేతికి అందించింది ఈ పుస్తకంలో మనకు ఓటు రాసింది అంబేద్కర్ అనే మహానుభావుడు మనందరి అట్టడుగు సబ్బండ కులాలకి ఓటు కట్గాన్ని రాసిపెట్టింది ఈ పుస్తకం ఈ ఓటుతో మీరు రాజ్యాన్ని తెచ్చుకోండి ఈ దేశాన్ని పరిపాలించండి ఈ ఊరిని పరిపాలించండి ఈ రాజ్యం మీదే అయితే ఈ రాజ్యం మీదే అయితే అన్నీ మీయే అయితే ఈ రాజ్యం అగ్రకులాలకు ఉపజెప్పొద్దు అని మన చేతికి ఓటు కట్గం ఇచ్చి రాజ్యం తెచ్చుకోమని చెప్పాడు అందుకనే మన చేతికి ఓటు కట్గం ఇచ్చి రాజ్యం తెచ్చుకోమంటే ఆ ఓటుని మన రాజ్యం తెచ్చుకోకుండా వాడకుండా ఆ ఓటుతో ఆ ఓటుని మళ్ళీ దొరలకే క్వార్టర్ సీసాకి 500కి 1,000 రూపాయలకి మన ఓట్లతోటే వీళ్ళకి రాజ్యం వస్తుందమ్మ ఒకటి రెండు మనం ట్యాక్సులు కడితేనే ఈ రాజ్యానికి డబ్బులు వస్తున్నాయి మూడు మనం భూమి వాళ్ళ భూములలో మనం పనిచేస్తేనే వాళ్ళకి పంటలు పండుతున్నాయి నాలుగు వాళ్ళ మీటింగ్లలోకి మనం పోతేనే లారీలలో ట్రాక్టర్లలో ఎక్కి వాళ్ళ మీటింగ్లోకి పోతే వాళ్ళకి జనం వస్తారు మనం రాసిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తాం ఈ సంపద సృష్టించేదంతా మనమే మన రక్త మాంసాలు ఉడిచి కడుతున్నాం ఈ దేశాన్ని మనం రోజు ఓ పెద్ద బ్రిడ్జి కట్టాలంటే ఎవరు పోవాలో మనమే పోవాలి దొర కడతడా ఓ చెరువు తోవాలంటే దొర తోగుతడా ఓ బావి తోవాలంటే దొర తోగుతడా ఈ రోడ్డు వేయాలంటే ఎవరు దొర వచ్చేస్తడా మన రక్త మాంసాలు కరగ తీసుకొని ఈ రోడ్డు వేసి ఆ రోజు వచ్చిన 400 కూలి డబ్బులతోటి సరుకులు తెచ్చుకొని కొంపలు అన్నం పెడితే భూ దొరికింది మళ్ళీ ఆ 400లో 100 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది ఆ 100 రూపాయలు గవర్నమెంట్కి పోతే ఇంకో 100 రూపాయలు పెట్టి మీ మగ మనిషి తాగిండి అనుకో అందులో 60 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది అంటే మన డబ్బులే గవర్నమెంట్కి పోతున్నాయి మన ఓట్లతోటే వాళ్ళకి రాజ్యం వస్తుంది మనమే వాళ్ళ మీటింగ్లలో లారీలలో ట్రాక్టర్లలో వాళ్ళ మీటింగ్లకు పోతున్నాం మనమే వాళ్ళ భూములలో పంటలు పండిస్తున్నాం మనమే ఈ రోడ్లు వేసి సంపద మొత్తం